नमस्कारम न्यूज़कु स्वागतम चिंतकुंडपालेंलोनी श्री बाला त्रिपुर सुंदरी समेत श्री नागेश्वर स्वामी वारी आलयंलो महाकुंभाभिषेकम वैभवंगा प्रारंभमैंदी। चिंतकुंडपालेंलोनी श्री बाला त्रिपुर सुंदरी समेत नागेश्वर स्वामी आलयंलो महाकुंभाभिषेकम अत्यंत घनंगा प्रारंभमैंदी। मास शिवरात्रि संदर्भंगा निर्वहिस्तुन्न ई महत्कार्यं प्रवासांध्रुलु रामप्रसाद शर्म दंपतुल आध्वर्यंलो जरुगुतोंदन्नारु। 12 ఏళ్లకొకసారి నిర్వహించే ఈ కార్యక్రమంలో 1128 కలశాలతో ఆవాహన చేసి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు హోమాదులు లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు। సోమవారం మాస శివరాత్రి అనగా 27వ తారీఖున స్వామివారికి మహాకుంభాభిషేకం మహోత్సవం సంకల్పం జరిగింది। 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాకుంభాభిషేకాన్ని 1128 కలశాలలో ఆ యొక్క నీటి వరుణ దేవతల ద్వారా ఆవాహన చేసి 3 రోజులు వైభవోపేతంగా కార్యక్రమం చేయడుకు సంకల్పం జరిగింది। లోక కళ్యాణం కోసం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజు మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచన అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమైనది। ఈ కార్యక్రమం జరపడం ద్వారా ఆ యొక్క దేవాలయం ప్రాంగణంలో ఉండేటువంటి ఆ గ్రామము పట్టణము రాష్ట్రము దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కనుక భక్తులందరూ తప్పక ఈ కుంభాభిషేకాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తున్నాం। కొండపాలెంలో వెంచేసున్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానములో భగవత అనుగ్రహం వల్ల బ్రహ్మశ్రీ యామజాల రామప్రసాద్ శర్మ గారు దంపతులు ఆర్సీ కరకట్ట రహదారి పనులు వెంటనే చేపట్టాలని రైతులు కోరుతున్నారు। గ్రామాలలోకి నీరు చొచ్చుకొని రాకుండా కృష్ణా నదిపై అడ్డుగా నిర్మించిన కరకట్ట నేడు ప్రమాదాలకు అడ్డాగా మారింది। వందలాది అన్నదాతలకు రహదారిగా ఉన్న ఈ రహదారి నేడు ప్రమాదాలకు నిలయంగా మారింది। ముఖ్యంగా మోపిదేవి వార్పు నుండి పెదకళ్ళేపల్లి వరకు 15 కిలోమీటర్లు ఉన్న ఈ కరకట్ట పరిస్థితి అధ్వానంగా మారింది। స్థానికులు ఎన్ని విజ్ఞాపనలు చేసినా అర్జీలు సమర్పించినా మోక్షానికి నోచుకొని పరిస్థితి నెలకొంది।
ఒకవైపు కోతకు గురై మరోవైపు మూడడుగుల లోతులో గుంతలు ఏర్పడినా అధికారులు స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్సీ కరకట్టను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్సీ కరకట్ట అంటే వరదలకి ఏట్లకి బాగా ఎప్పుడు కోతలకు గురవుతూ ఉంటుంది ఈ కట్ట. కానీ అధికారులు ఎప్పుడైనా సరే వరద వచ్చినప్పుడు రావడమే తప్ప మధ్యలో వచ్చి దీన్ని చూడటం కానీ దీని మరమ్మతులు చేయటం కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం కట్టబారవుతా గుంటలు కానీ ఈ కానీ బాగా ఇబ్బందికరంగా ఉండి ప్రజలు రాకపోకలు బాగా ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులు దీన్ని మీద స్పందించి ఈ రోడ్డుని మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతున్నామండి. అధికారుల దృష్టికి దీన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జిల్లా మోపుదేవి మండలంలోని వార్పు దగ్గర నుంచి పెద్దకెళ్ళే పిల్లెళ్ళి ఆర్సీ కరగట్టిది సుమారు ఒక 5 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అయోధ్య వరకే కనీసం కూరగాయ బళ్ళు కానీ చెరువులు కాడికి వెళ్ళే రైతులు కానీ మొత్తం వ్యవసాయానికి వెళ్ళే ట్రాక్టర్లు కానీ దుక్కి కానీ వెళ్ళే వ్యవసాయ ఇబ్బందులకు గురవుతున్నారు. దీని మీద ఇంతకుముందు సొందంలో కాడ కనీసం 7-8 సార్లు పెట్టాం. మళ్ళీ దీని మీద టోల్ ఫ్రీ నెంబర్ కాడ చెప్పాం. దీని మీద మేము గవర్నమెంట్ ఏంటంటే ఆశపడుతున్నాం. ఇప్పుడు సీఎం గారు కూడా చెప్పారు గుంటల్లో పుడతారో బాగా గుంటలు ఉండయని. మేము ఎంపీ గారిని ఇక్కడ ఎమ్మెల్యే గారిని కానీ ఒకటే కోరుకుంటున్నాం దయ్యుంచి ఈ కట్టంటే నిత్యం రహదారి అంటే రైతులు వెళ్తారు చెరువుకి వెళ్తారు కల్లేపల్లి వరకు. దీని మీద గతంలో కూడా ఎన్నోసార్లు పెట్టాము. దయ్యుంచి ఎంపీ గారిని ఈయన ఎమ్మెల్యే గారిని కోరుకునేది ఏంటంటే ఈ వెంటనే ఈ మరమ్మతులు చేయాల్సిందిగా. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని టీడీపీ పార్టీ సమావేశంలో కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపుతామంటూ పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. నాగేశ్వరరావుపేట రహదారి వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కోనపరెడ్డి వీరబాబు అధ్యక్షతన మండల సమావేశం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నడూ కని విని ఎరుగని ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉందంటే అది జగన్ రెడ్డి ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి పరిపాలనతో విసిగి చెందిన ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 29వ తేదీన గుడ్లవల్లేరు మండలం అంగళూరు గ్రామంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని, 30వ తేదీన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం సమీక్షా సమావేశాన్ని సుల్తానగరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశాలకు మండల పరిధిలోని గ్రామాల ప్రజలని సమీకరణ చేసుకుని తీసుకురావలసిన బాధ్యత టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఉందని అన్నారు. ప్రజలు టీడీపీ ప్రభుత్వ పరిపాలన కోసం ఎదురుచూస్తున్నారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవలసిన బాధ్యత టీడీపీ సైన్యానికి ఉందని వివరించారు. అనంతరం పెందూరు గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లా వెంకన్న, ఇల్లూరి లీలాకృష్ణ, బొర్రా కాశీ, పాలడుగుల వెంకటేశ్వరరావు, అంగర రంగనాథ్, నాగచంద్ర, జొన్నలగడ్డ కొండలరావు, ఎండి నజీర్, భూపతి రమేష్, భాజాని పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పెడన్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమై ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం మీద పూర్తిగా ప్రజలందరూ కూడా విసుగెత్తిపోయి ఉన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటన్నిటి మీద పోరాటం చేస్తూ ఈ రోజున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, మహానాడు కార్యక్రమాన్ని మన జిల్లాలో, కృష్ణా జిల్లాలో మరి పర్యటించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున మేము పెందూరు గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. నిజంగా చాలా దారుణమైనటువంటి కార్యక్రమం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల మీద భారం మోపుతూ, ప్రజలను అందరినీ కూడా సంక్షేమ పథకాలని చెప్పి మోసపూర్తి మాటలు చెప్తూ, ఏదో అరాకరా పెడుతూ, మరి రకరకాల కారణాల చేత వాటన్నిటినీ కూడా తగ్గించుకుంటూ పోతూ, మరి రాష్ట్ర అభివృద్ధిని తూట్లు పొడుస్తూ అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయి ఈరోజు వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ రోజున బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కూడా మేము చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఈ రోజున ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలుస్తూ మరి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అటువంటి కార్యక్రమాన్ని, మహానాడు కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజున మేము నియోజకవర్గంలో
జిల్లాలో జగనన్న గృహాల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఇంజనీరింగ్ శాఖలు కలిసికట్టుగా ముందుకు రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల పిలుపునిచ్చారు. జిల్లాలో జగనన్న గృహాల నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు అన్ని ఇంజనీరింగ్ శాఖలు కలిసికట్టుగా ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల పిలుపునిచ్చారు. స్పందన సమావేశపు భవనంలో ఆర్ డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్, ఇరిగేషన్ తదితర ఇంజనీరింగ్ శాఖలకు చెందిన ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ శాఖలో ఉన్న ఒక్కో ఇంజనీర్ కనీసం ముగ్గురు కాంట్రాక్టర్లను గృహ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదించాలన్నారు. ఆ కాంట్రాక్టర్కు సమీపంలో ఉన్న లేఅవుట్లలో లబ్ధిదారులను అప్పగించి గృహ నిర్మాణ బాధ్యతలు కేటాయిస్తామన్నారు. అలాగే 340 చదరపు అడుగుల్లో వరండా, ఒక గది, మరో వంటగదితో పాటు మరుగుదొడ్డి కూడా నిర్మించాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 1.8 లక్షల రూపాయలతోనే ఇంటి పైకప్పు వేసి ప్లాస్టింగ్ లేకుండా ఇల్లు అప్పజెప్పాలన్నారు. అయితే ఇంటి లబ్ధిదారుడు బ్యాంకు లింకేజీ మొత్తం 35,000 రూపాయలు కూడా సమకూరిస్తే 2.10 లక్షల రూపాయలతో ప్లాస్టింగ్ కూడా చేయాలన్నారు. అలాగే అదనంగా లబ్ధిదారుడు డబ్బు ఖర్చు పెట్టుకుంటే 2.75 లక్షల రూపాయలతో సంపూర్ణంగా జగనన్న గృహం నిర్మించి ఇవ్వాలని ఆయన చెప్పారు. అందువల్ల జూలై 30 నాటికి కాంట్రాక్టర్లను గుర్తించి సంబంధిత లేఅవుట్లలో నిర్మాణం చేపట్టేందుకు సమాయత్తపరచాలన్నారు. ఇసుక, స్టీల్, సిమెంట్ ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ఆయన చెప్పారు. అలాగే శానిటరీ, ఎలక్ట్రికల్, తలుపులు, షట్టర్లు, తలుపు ఫ్రేమ్, కిటికీ షట్టర్లు, కిటికీ ఫ్రేమ్ అన్నీ కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ఆయన చెప్పారు. గృహ నిర్మాణాలు జిల్లాలో 94,000 ఇళ్లు నిర్మించాల్సి ఉందని, అందులో 60,000 మంది గృహాలు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రన్, పంచాయతీరాజ్ ఏ వీరాస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఐ పి లీలాకృష్ణ, డిస్ట్రిక్ట్ వాటర్ రిసోర్సెస్ ఆఫీసర్ జి గోపాల్, టిట్కో ప్రాజెక్ట్ ఆఫీసర్ బి చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. మైనారిటీల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ మైనారిటీ నాయకులు ఆరోపించారు. మైనారిటీల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ మైనారిటీ నాయకులు ఆరోపించారు. మైనారిటీ ఓటర్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం విషయంలో మోసం చేసిందని టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు ఆరోపించారు. పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమానికి దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా వంటివి గత టీడీపీ హయాంలో అమలు జరగగా వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలు అటకెక్కించిందని విమర్శించారు. ముస్లింలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్ పాషా, అబ్దుల్ అజీం, ఆసిఫ్, ఆసిఫ్ పాషా, భాజానీ, అమీర్, ఎస్కే ఫిరోజ్, బాషా, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దులన్ స్కీమ్ కింద 50,000 ఇస్తున్నారు, 100,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మడం తెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మోసానికి దగాగి ప్యాంట్ షర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతమంది మైనారిటీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటే అంతమంది మైనారిటీ పిల్లలకి 50,000 రూపాయల ఇవ్వడం జరిగింది. మాటిచ్చి మడం తెప్పారు. అంతేకాకుండా ఏదైతే విదేశీయ విద్య ఉందో 10 లక్షల నుంచి 11 లక్షల రూపాయలు ఆనాడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎంతోమంది పిల్లల్ని పంపించడం జరిగింది. సాక్షాత్తు మచిలీపట్నంలో 33వ డివిజన్లో కూడా ఒక మనిషి ఉన్నాడు, అట్లాగే చదువుకొని వెళ్తాను, 28వ డివిజన్లో ఒక వ్యక్తి ఉన్నాడు. మచిలీపట్నంలో కూడా చాలామంది విద్య కోసం విదేశాలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే రంజాన్ తోఫా కూడా తీసేశారు. ఈ నెల 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతకానితనాన్ని, డొల్లతనాన్ని ప్రజల ముందు పెట్టింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మైనార్టీ పరిరక్షణ సమితి నేత షిబ్లీ గారు దుల్హన్ పథకం అందట్లేదని చెప్పి కోర్టులో విచారణకి పిటిషన్ వేశారు. దానికి సంబంధించి కోర్టులో ప్రభుత్వానికి కౌంటర్ పిటిషన్ వేయాల్సిందిగా కోరితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
మేము మైనార్టీకి సంబంధించిన దుల్హన్ స్కీమ్కి నిధులు సమీకరించలేమని చెప్పి కోర్టులో ఖరాగడ్డిగా చెప్పారు. కానీ ఇది వచ్చి ఈ తీర్పు వచ్చి మన తీర్పు వచ్చి 2 రోజులైనా కూడా మళ్ళీ నిన్న కేంద్ర మన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. దాంట్లోనైనా మనకి ఫేవర్గా వస్తుందని చెప్పి మేము 2 రోజుల నుంచి వేచి చూసాం. మళ్ళీ నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే అతి త్వరలో మంచి రోజు వస్తుంది, మేము చేస్తామంటున్నారు. అలా చేసి చేసి ఆ చిలుకలో నవ్వుతూ నవ్వుతూ మా ముఖ్యమంత్రి గారు మూడు సంవత్సరాలు గడిపేశారు. ఇంకా 2 సంవత్సరాలు కూడా ఆ చిలుక నవ్వేసి మొత్తం చేసేసానని గడపడానికి చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. నేను మీకు చెప్పేది ఏంటంటే మన వైసీపీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, మెజార్టీ ముస్లిమ్స్. మీకు రాష్ట్ర ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న హైకోర్టుకి గట్టిగా సమాధానం ఇచ్చింది. మేము చేతులు ఎత్తేసాం, దులన్ పథకం లేదు, నవరత్నాల్లో ఒక రత్నం లేదు మందని. ఏ మీకు పేదోళ్ళు ఓటేయలేదా? మీకు మైనార్టీ పేదోళ్ళు ఎవరు ఓటేయలేదా? మీకు మైనార్టీలు ఓటేయలేదా? మీరు మైనార్టీ ఓటులతోనే మీరు గెలిచింది. మీరు ఎందుకని మైనార్టీలు అంటే అంత సులువు మీకు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మనం, మనం మన దులం పథకం వచ్చే వరకు ఇలా పోరాడుతూనే ఉంటాం. అలాగే మన అమ్జద్ బాషా ఉండారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్ గారు, మైనార్టీ మినిస్టర్ గారు, ఆయన ఏం చేస్తున్నారు? పక్కన జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుని గాజులు తొడుకుంటున్నారా? లేకపోతే చెవులకి సీసం పెట్టుకున్నారా? చెప్పడం తెలీదా? ఆయన కడప జిల్లాలో ఆయన కౌన్సిలర్ కాడి నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మన మధ్య మన ముస్లిం సపోర్ట్తోనే ఆయన అయ్యింది. ఆయనకి తెలీదా చెప్పడం మైనార్టీల గురించి? ఏ మైనార్టీలు అంటే మీకు అంత ఇదిగా ఉందా మీకు? ఇప్పుడు గద్దెం ఎక్కేసరికి రాజీ ఉప ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆయనకి గర్వం వచ్చిందా మీకు? ఏమండే అమ్జద్ బాషా గారు, మీరు రాజీనామా. అవనిగడ్డలో ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం జరుగుతుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డలో ఈ నెల 28న వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం జరుగుతుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఈ నెల 28న అవనిగడ్డలో జరగబోయే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జయప్రదం చేయాలని కోరుతూ అవనిగడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల 28 మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైసీపీ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని, ప్లీనరీ పరిశీలకులు గౌతమ్ రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి తన్నీరు నాగేశ్వరరావు, కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరేలా పార్టీని నాయకులు, కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరలా విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, అవనిగడ్డ జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతి తదితరులు పాల్గొన్నారు. ప్లీనరీకి ముఖ్య అతిథులుగా మచిలీపట్నం నానిగారు, అట్లాగే ఈ ప్లీనరీ ఇన్ఛార్జిగా నియమించబడ్డ గౌతమ్ రెడ్డి గారు, మనకి పరిశీలకుడిగా వస్తున్న తన్నీరు నాగేశ్వరరావు, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ గారు, వీళ్ళందరూ పాల్గొంటారు. ఈ ప్లీనరీలో మన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం చేసుకోవడం కోసం, రాబోయే 2024 ఎన్నికలకి సన్నద్ధం అవడం కోసం కావాల్సిన సమాచారాన్ని సేకరించడం కోసం ఎన్ని రకాలుగా, అదేవిధంగా రాష్ట్రస్థాయి ప్లీనరీ 8-9 తారీఖులో జరుగుతుంది, దానికి కూడా సన్నద్ధం అవడం కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు విధిగా పంచాయతీ సర్పంచులు, అట్లాగే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ముఖ్యమైన కార్యకర్తలు అందరూ ఈ సమావేశానికి హాజరై దీన్ని చేయడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.